Sudhi. ఎవరు? యు నాటి, యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల పెట్టిన పొక్క బయట సెలయం చేస్తుంది బాబుని. అబ్బా అబ్బా, చూసావా బాబా, 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలి పదా. ఓయ్ నిన్నే ఏంటి చెప్పా పెట్టుకుంటూ వచ్చేసా? ఏంటి చెప్పకుండా వచ్చేవా? ఏంటి మధ్యలో వచ్చేసావా? పని ఎవలేదు అనుకుంటా. ఏమన్నా ఏమైంది మనిషికి? అమ్మాయిలంటే ఏమనుకున్నారా? ఆడపిల్లలంటే అంత అనుసారా? మీ మొక సన్నాసులకి పువ్వు లాంటి పిల్ల మీద పడి నలిపేస్తున్నా. కంఠం కాస్తా, ఇంకోసారి దీని వంటి మీద చెయ్యి పడితే చచ్చిపోతావు. చేయాల్సినవన్నీ చేసి ఎస్కేప్ అవుతున్నా మెల్లగా. లో ఫ్రెష్ అయ్యి వస్తా, జస్ట్ రిలాక్స్. నీ చెవు నా చేతుల్లోని, డోంట్ రిలాక్స్. నాతో మీరు ఇది వరకట్లా ఉండట్లేదు, నన్ను చూసి భయపడుతున్నారు. ఐమ్ ఫీలింగ్ అలోన్. మిమ్మల్ని ఏం జరిగింది, ఏం జరుగుతుంది చెప్పండి. ఏంటా గుసగుసలు చెప్పండి, నాకు అన్ని తెలుసు, మిమ్మల్ని చెప్పండి. అది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. ఇప్పుడు ఎక్కడ ఎలా ఎలా మమ్మల్ని అయితే మాకే తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిశుద్ధులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగో పెట్టి చితక్కొట్టేస్తున్నాం. అది చితక్కొట్టడం అక్క, పండుకేసి బాధేస్తున్నాం. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క, అనుభవించినోడికే తెలుస్తుంది అమ్మా. అవును నందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నాం, చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తాను నందు? చెప్పండి సొల్యూషన్ ఏంటి. నేను చెప్పనా? ఆపు నీ గంట నీ సోది మాటలు. ఇది మళ్ళీ పెద్ద గిద్దానే ఒట్టికని రాక్షసు దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడు బిల్లప్పో దో దీని సొల్యూషన్ చెప్తాను. అలా సెల్ఫీ చెప్తా. చావడానికి వస్తే సెల్ ఎందుకు తెచ్చుకుంటారా? ఎదవా నా దగ్గర ఉంది ఫోన్. వడా ఫోనా? తక్కు ఫోన్. హలో హలో. ఏయ్ నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దానికి. ఉంటా, ఆడ పాప బిజీ అంటుందా. ఒరే నేనరా సప్తగిరి, నీకు వినపడుతుందా? ఇక్కడ ఓ పాపకు దెయ్యం పట్టేట్టుందిరా, ఏం చేయమంటావురా కరోనా? అమ్మాయిలోకి తెచ్చి చెప్పు. సరే సరే నాకు అర్థమైంది మొత్తం. నీతో పడలేదు ఇక, నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలేస్తున్నా, ఇంకా కాసుకోండి అందరు చెప్తా.
ఏంట్రా మమ్మల్ని పిలకుండా తినేస్తున్నా? మన మీద ప్రేమ లేనప్పుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు ప్రవీణ్? ఏం లేదురా, కొద్ది ఆకలేసింది అంతే. ఏంటి నీ ఆకలి ఇంకా తీరలేదా, లేదా అలవాటు అయిపోయి ఎప్పటికప్పుడు కావాలనిపిస్తుందా? పెచ్చవాడు వాక్, ఆ పచ్చ వేసుకుని టాపిక్ డైవర్ట్ చేయకుండా నందు క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఏం లేదు నందు, జస్ట్ కొద్ది ఆకలేసింది అంతే. నువ్వు కూడా తిను, రా తిను. తినవా, తినిపించాలా? అప్పటిదాకా మంచిగా ఉంటాడు, సడన్ గా అదోలా బిహేవ్ చేసి వెళ్ళిపోతాడు. ఎందుకో హిస్ ట్రైంగ్ టు అవాయిడ్ మీ. నా అంతట నేను తన దగ్గరికి వెళ్తున్నా దూరంగా వెళ్ళిపోతున్నాడు. నాది స్టోరీ కాదు, నా లైఫ్. సింపుల్ గా చెప్తా, మేము కన్నడా బ్రాహ్మిన్స్, బెంగళూరులో ఉంటాం. నేను ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి వచ్చాను. మా బావకి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. నాకు మా బావ అంటే ఇష్టం లేదు. మా అమ్మకి మా బావ వాళ్ళ ఫ్యామిలీతో కలపాలని ఇష్టం. మా బావ ఒక కే వాడు ఇలాంటోడని మా అమ్మకి చెప్పి నా నమ్మదు. నాకు వేరే లవ్ అఫేర్ ఉందని, నేను కావాలనే బావను అవాయిడ్ చేస్తున్నానని మా బావ క్రియేట్ చేశాడు. అందరినీ నమ్మించాడు. వాడిని పెళ్లి చేసుకోనంటే మా అమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని అటెంప్ట్ కూడా చేసింది. అందుకే మా అమ్మ చచ్చిపోయే ముందు నేను చచ్చిపోతే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని ఇదిగో ఇలా. ఇది కరెక్ట్ కాదురా, నందు ఏం తప్పు చేసింది? తనెందుకు చచ్చిపోవాలి? నన్ను అడిగితే నేనేం చెప్తాను రా, ఇల్లని అడుగు. తప్పరా రే, ఇలాంటి మనం ఎంకరేజ్ చేయకూడదు. వెళ్ళి తనను సూసైడ్ డ్రాప్ అయిపోమని చెప్పరా. చిన్న పిల్లరా, తను చాలా ఫ్యూచర్ కూడా ఉంది. God, she's such a sweet girl also. Kada? Okka nimisham. Master, guru endukendike dan seat kinda nalupadani teliyadanta. Tamara vyavaharamlo kuda tamaru tappem ledu. Tamaru preminchina ammayi tappa. Ala ani cheppi ippudu nin drop avanta avutava? Avu kada. Oh, pani cheyatam. Nuvu entaga cheptunavu kabatti. Dani master aithe na valla kadu. Ee suicide okka 3 days postpone cheyatam. Taravata nanduri maarchi manam chachipotham. Em antam? 3 days na valla kadra. నందు క్లోజప్ వేసుకోరా. సరే ముందు తను కన్విన్స్ చేస్తుంది. యాక్టింగ్ రెడీ చేసావే, అదే లవ్ స్టోరీయా? నువ్వు చెప్పిన పాయింట్ తోటి హ్యాంగ్ అవుతుంది, సినిమా తీసేయచ్చు. స్పాట్ లెంత్ అద్భుతంగా లేసేవే. అంత సీన్ లేదు, ఆ స్టోరీ రియలే. మా ఫ్రెండ్ ది ఇంతకీ పని అయిందా? పోస్ట్పోన్ చేసావు 3 డేస్ కి? ఎస్, మనతో మాట్లా. అలా నవ్వుతూ మాట్లాడు, మాకే ఆడ అబ్జర్వ్ చేస్తున్నాడు, బాధపడుతున్నట్టు నటించు. నా వల్ల కాదు, సుధీర్ కి కైలవ చెప్పేస్తా. డాడీకి 1 వీక్ టూర్ అని చెప్పి ఎంగేజ్మెంట్ తప్పించుకున్నా. 3 డేస్ లో నా లవ్ సెట్ కాకపోతే ఇంకా అంతే. చూస్తున్నాడు అలాగే ఏదో మాట్లాడు. మాట్లాడు, మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది? బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే ఉంది. నేను ఇప్పుడే ఆడితో మాట్లాడొస్తాను. అందు
జర చాయ్ పివో బాయ్, ఇరానీ చాయ్. మళ్ళీ తాగుతాం లేదో తెలీదు. పాయిజన్ తాగాల్సిన టైంలో టీ ఏంట్రా? అది తాగడానికి చాలా టైం ఉంది కానీ ముందు టీ తాగు. నువ్వు తాగలే ఏంటి? మీ ఇద్దరు ఇంకా పరిచయం అవ్వలేదా? పైకి పోయేటప్పుడు పరిచయాలు ఎందుకు? నందు చచ్చే వరకైనా హ్యాపీగా ఉండవే. హ్యాపీగా ఉండలేకే కదా చచ్చేది. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ద పాయింట్ ఇస్. హ్యాపీగా ఉంటే ఎందుకు చావడం? ఆనందం, సంతోషం, మనస్ఫూర్తిగా నవ్వడం, ఇవన్నీ నా లైఫ్లో ఎప్పుడో డిలీట్ అయిపోయినాయి. మిగిలింది సూసైడ్. ఏంటి ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు? నాకు ఆ రాక్షస్ గుర్తొస్తుంటే ఈ మినిటే చచ్చిపోవాలి. నాకున్న ప్రాబ్లమ్స్ కి ఇంత దూరం చావడానికి రాకూడదు. ఈ పాటి చచ్చి 2 డేస్ అయి ఉండే తెలుసా? ఓ తెలియకుండా పుట్టాం, ఓ తెలియకుండానే చస్తాం, కానీ మనం మాత్రం స్పెషల్. ఓహ తెలిసి చచ్చిపోతున్నాం. చావును కూడా సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు షాప్కి వెళ్ళి డ్రెస్ వేసుకుంటాం, బాగుపోతే ఇంకో ట్రై చేస్తాం. ఇది అంతే, ఈ జన్మ నచ్చలే, లెట్స్ ట్రై ఫర్ అనదర్ జన్మ. యాజ్ ఏ కామన్ ఫ్రెండ్ నేను మీ ఇద్దరికి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నైస్ డెత్. మన చావుని అందంగా డిజైన్ చేశా, ఎక్కడో సిటీకి దూరంగా ఓ గెస్ట్ హౌస్. కామన్ గా ఎవరైనా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారో, కానీ మనం అదే గెస్ట్ హౌస్ లో గోస్ట్లు గా మారిపోతున్నాం. సత్తే ఇది గోస్టే. పదండి షాపింగ్ వెళ్దాం. ఇప్పుడు షాపింగ్ ఏంటి? ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు చావాలంటే మెటీరియల్ కొనుక్కోవాలి కదమ్మా. పదా.